అబ్సలోము అనేటువంటి వాడు దావీదుకి వ్యతిరేకంగా లేచాడు. ఆడు యుద్ధాన్ని ప్రకటించాడు. వాడికి ఒకడు తోడయ్యాడు, అహీతోపేలని ఒకడు తోడయ్యాడు. వాడు మహాదుష్ట సలహాలు ఇచ్చేటువంటి వాడు. ఈ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టినటువంటి వాడు కూడా వాడే. అబ్సలోముకి దావీదుకి చిచ్చు పెట్టినటువంటి వాడు ఎవడంటే అహీతోపేలు అనేటువంటి వాడే. వాస్తవంగా ఈ అహీతోపేలు అనేటువంటి వాడు యొక్క సలహా, ఈడు సలహాదారుడుగా దావీదు దగ్గరే ఉండేవాడు. ఫస్ట్ దావీదు ఎలా తీసుకుంటాడంటే తన మాట యెహోవా వాక్కైనట్లు తీసుకుంటాడంట. ఈ అహీతోపేలు యొక్క మాట అంత నమ్మాడు వాణ్ణి. వాడు చిన్నగా ఈ బెత్షెబా అనేటువంటి అమ్మాయిని దావీదు ఎప్పుడైతే వశపరుచుకున్నాడో ఆ అమ్మాయి తనకు బంధువురాలు. దానిని బట్టి వాడు పగబట్టి బెత్షెబాని పనిచేస్తాడా ఈడు, ఏదో మేనకోడలో ఏదో అయింది అంటారు, నాకు గుర్తు సరిగా గుర్తులేదు. అతనికి వ్యతిరేకంగా తన దగ్గరే ఉండి నీచమైనటువంటి ఆలోచన చేసి అబ్షలోముకి దావీదుకి యుద్ధాన్ని పెట్టేశాడు. అందులో యోవాబు అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు రావద్దు యుద్ధంలోనికి, మీరు ఇస్రాయేలీలకి మీరు 10,000 మంది మనుషుల కంటే నువ్వు ఇస్రాయేలీలు తండ్రి లాంటి వాడివి, తలలాంటి వాడివి, నిన్ను మేము కాపాడుకోవాలి, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్తాం యుద్ధానికి అన్నాడు. 10,000 మంది సైనికులతో నువ్వు ఒక్కడమే సమానం, నువ్వు చచ్చిపోయావంటే ఇస్రాయేలీలు తండ్రి లేని వారు అవుతారు, అందుకని నువ్వు కాపరలేనటువంటి వారు అవుతారు, అందుకని నువ్వు ఇంటి దగ్గర ఉండు, నిన్ను కాపాడుకోవాలి, మేము వెళ్తాం అడుత యుద్ధం చేస్తామని వెళ్ళారు. ఆడు మహా గర్విష్టి, కంచరగాడి దిక్కి వస్తున్నాడు, యుద్ధం హోరాహోరీకి జరుగుతుంది. ఆ గాడి దిక్కి వస్తున్నప్పుడు ఆ పైన ఒక ముళ్ళ కొమ్మ పట్టుకొని, వాడు జుట్టు బాగుంటుంది అందుకని జుట్టు పెంచమాకండ్రా, ఉంగరాలు జుట్టుడికి ఇంకా ప్రమాదం రా అని చెబితే ఈ గాడిద ఎనరు, పెళ్ళైనడు అసలు పెంచమాకండ్రా అని చెబుతున్నాను నేను. స్త్రీలు కొంతమంది నవ్వుతున్నారు, పెళ్ళైనటువంటి వారు ఇంత పొడుగు పెంచకూడదు, సహజంగా స్త్రీలు కంటే దేవుడు ఇచ్చాడు దాన్ని, మీరెందుకు పెంచుతున్నారు, నువ్వు జుట్టు పట్టుకోగానే ఆమె కూడా జుట్టు పట్టుకుంటుంది, ఎరగ సంపుడు చంపిద్ది ఒక్కొక్కడిని, అందుకని మా మ్యాచ్ బాబు చూడు అండకుండా పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పాలి ఇంత. ఒక్కొక్కరికైతే ఆ అవకాశం ఇయలకి ఇవ్వకుండా దేవుడే తీసేస్తున్నాడు. నున్నగా ఏ కొంచెం కొబ్బరి నూనె పూసుకున్నా తల 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 మెరుస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ తలకాయ వంచడం ఎవడికి దమ్ము లేదు. తలకాయ కింద కొంచాలంటే అది అందాలి కదా, ఏం పట్టుకుంటుంది, ఏం పట్టుకుంటుందమ్మా వంచడానికి, ఉంటేనే కదా పట్టుకోవడానికి. సరేలే, వీడికి జుట్టు ఉంది, ఆ చెట్టుకు పట్టుకుంది, ఏలాడుతుంది, ఆ ఎవరం లేని గాడిద, అది గుర్రం కాదు, అటు గాడిద కాదు, అటిడిగా అంది, అది అటిడిగా అంది, దాని మీద ఎక్కి సవారి ఎత్తుంటాడు ఒక్కొక్కడు. నువ్వు ఎక్కింది గుర్రం కాదు గాడిద కాదురా పిచ్చోడా, నువ్వు ఎక్కి సవారి వేస్తుంది కంచరదే, దానికి ఎవరం ఉండదు, నువ్వు ఆధారపడింది, నువ్వు నమ్ముకుంది కంచరగాడిదని, అది పోయింది. ఈడాడు ఏలబడుతున్నాడు, కేకలేస్తుంటే మళ్ళీ వెనక్కన్నా రావాలా, రాదు, ఎవడు చూడలా. ఈ లోపల యోవాబు చూశాడు, ఇంకొక బ్రదర్ ఇంకొక అతను సైనికుడు పక్కన ఉన్నాడు. అతను ఏమన్నాడంటే ఈయన కొట్టి చంపేద్దాం అన్నాడు. అప్పుడు పక్కనోడు అన్నాడు, వద్దొద్దు దావీదు బాధపడతాడు అంటే, వరే బాబు దావీదు ప్రాణమే తీయటానికి వచ్చినప్పుడు ఈడెందుకని కొట్టిపడేశాడు, దెబ్బకే చచ్చిపోయాడు అక్కడ. అరే ఒకటి పిలిచి ఈ వార్త, ఈడు చచ్చాడు యుద్ధంలో మనకి జయం మందే అని చెప్పడానికి నువ్వు పరిగెత్తరా అని ఒకడు పంపించాడు. వీడు పరిగెడుతుంటే ఇంకొకడు వచ్చాడు వెనక నుండి, ఏందాడు పరిగెడుతున్నాడు అన్నాడు. ఈయన ఏదో కయ్యాల్లో ఉండి వాడు పరిగెడ ఇంటికి వెళ్తున్నాడు, దావీదు దగ్గరికి వెళ్తున్నాడులే అన్నాడు, దావీదు దగ్గరికి వెళ్తున్నాడులే అన్నాడు. ఇంకంతే, అంతవరకు చెప్పాడు. ఆడు దావీదు దగ్గరికి వెళ్తుంది, నేను వెళ్ళలేనా ఏంది,
ఆడెళ్ళటం నేను వెళ్ళలేనా ఏంటని ఈడు పరుగు తీసుకున్నాడు. ఈడు దావీదు దగ్గరికి వెళ్ళడానికి ఈడు చూశాడు, అడదారి దొక్కాడు. అడదారి దొక్కి మొత్తం మీద వెళ్ళాడు, వీడికంటే ముందే వెళ్ళాడు. వీడు దారిలో పరిగెత్తేవాడయ్యా, వాడేమో అడదారిలో పరిగెత్తేవాడయ్యా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దావీదు మహా ఆతృతగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది, యుద్ధంలో ఏం జరుగుతుందని వచ్చిన వెంటనే, రై యుద్ధంలో జయం ఎవరిది అన్నాడు. జయమా, అదేంటి దావీదు దగ్గర రమ్మన్నారు కానీ జయం ఉందో లేదో నాకేం తెలుసు. అసలు ఈ యుద్ధంలో ఉంటేనే వాడు జయం అపజయం తెలియటానికి. ఈడు పైకోడి, అందరు యుద్ధం చేస్తుంటే అందరు పని చేస్తుంటే ఈడు పైకోడిగాడు. ఈడు ఎప్పుడెప్పుడు కనపడతాడంటే టీక్ కనపడతాడు. ఈడు ఎప్పుడెప్పుడు కనపడతాడంటే భోజనం దగ్గర కనపడతాడు. ఈడు ఎప్పుడెప్పుడు కనపడతాడంటే బట్టలు ఇచ్చేటప్పుడు కనపడతాడు, బ్యార్జి ఇచ్చేటప్పుడు కనపడతాడు. ఈడు మీకు తెలీదా, ఈడు అప్పుడు కనపడేవాడు. అసలు యుద్ధంలో ఎవడున్నాడో ఎవడు పోయాడు ఈడికేం తెలుసు. వాడెవడు పరిగెడుతున్నాడు, నీడు పరిగెత్తాడు. ఇంతకీ అప్సలం ఉన్నాడా పోయాడా, చచ్చిపోయాడు అన్నాడు. అప్సలమా, అది కూడా తెలీదు. మరి ఎందుకురా ఒప్పుకుంటూ వచ్చావా అన్నాడు. వాడు పరిగెడుతున్నాడని పరిగెత్తానండి అన్నాడు. వాడు పరిగెడితే నువ్వు పరిగెత్తడం ఏంట్రా, అక్కడ ఏం ఏం జరుగుతుంది అన్నాడు. తెలీదు అన్నాడు. వర్తమానం లేకుండా పరిగెత్తే గుర్లేదు నీ దగ్గర, పనికి మాలినోడా, రొప్పుతున్నావు పంది రొప్పినట్టు. ఎందుకు పరిగెత్తావు, ఎందుకు నీ చెమట వేస్టు, నీ కష్టం వేస్టు, బుర్రందా నీకో రాయ్ ఎట్రా ఈయన తీసుకెళ్ళి చికటి గదులు వేసేయండి అన్నాడు. గిలగలనుకుంటాడు అప్పుడు, నాకు ఇటు తెలిస్తే పరిగెత్తాను కాదు, పరిగెత్తాను కాదని. ఏం సుఖం, నెక్స్ట్ రానే వచ్చాడు ఇంకొకడు వీరుడు. స్తోత్రం చెప్పాలి. బై ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు దావీదు. అయ్యా యుద్ధంలో నుంచి వచ్చాను. జయం ఎవరిది, మందేనండి. హల్లెలూయా. అబ్సలం ఏమయ్యాడు, మన శత్రువుల్లో ఒకడయ్యాడండి. శత్రువుల్లో ఏడ్చాడు దావీదు. నా కొడుగ్గా ఉన్నటువంటి వాడు నా శత్రువుల్లోకి వెళ్ళి ఎందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరమైన పరిస్థితి. అసలు నా కొడుగ్గా కదా వాడు ఉండాల్సింది, నా కొడుకుగా ఉండవలసిన వాడు నా శత్రువుగా ఎందుకు మారాడు, ఎందుకు చచ్చిపోయాడు. ఈరోజు చాలామంది బ్రతుకులు అలా ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కుమార్తెలుగా కుమారులుగా ఉండమంటే, క్రీస్తుకు శత్రువులుగా మారినటువంటి వారు క్రీస్తుకు వ్యతిరేకంగా మారినటువంటి వారు. దావీదు క్రీస్తు యేసుకి సాదృశ్యంగా ఉంటాడు. నువ్వు కొడుక్కు ఉండరా, నా స్వాస్థ్యములో పాలు పంపులు పొందు, నా స్వాస్థ్యానికి దెబ్బ తగిలితే కాపాడు, నా స్వాస్థ్యం కొరకు చచ్చిపో, నీ గురి అది అంటే, దావీదుకి కుమారుడిగా ఉండవలసిన వాడు దావీదుకు శత్రువుగా మారిపోయి తన నామరూపాలు లేకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నవాడే అబ్సలం. ఇక్కడ రెండు పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒకడు గురి లేకుండా పరిగెత్తి నాశనానికి వెళ్ళాడు, ఒకడు సమస్తమునకు కొడుకుగాను వారసుడుగాను అక్కడ కాపాడవలసినటువంటి వాడే దుర్మార్గుడై తన ప్రాణాలు కోల్పోయాడు, కోల్పోయాడండి. అందుకనే పౌలు ఏమంటాడంటే, మీరు తండ్రికి సేవ చేసినట్లు చెయ్యండి. చప్పట్లు కొట్టుకోండి.
తండ్రికి సేవ చేసినట్లు చేయండి. ఒరే, తండ్రికి సేవ చేసినట్లు చేయండి. మీరు కుమారులుగా ఉండండి, కుమార్తెలుగా ఉండండి, దాసులుగా ఉండకండి. దాసుడు వేరు, వాడు పొద్దు చూసి పని చేస్తాడు దాసుడు. కుమారుడు పని అయిందా లేదా అని చూస్తాడు. ఇది కుమారుడికి దాసుడికి ఉన్న తేడా.